ఎన్టీఆర్ ని రెండు ఇష్యూస్ ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఒకటి తన ఇంగ్లీష్ యాస, రెండోది ఆస్కార్ వేదిక మీద నాటు డాన్స్. ఇందులో అందరూ ఎదురుచూసే ముఖ్యమైన అంశం ఈ నెల 13న ఆస్కార్ వేదిక మీద కీరవాణి, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడుతుంటే చెర్రీ తారక్ డాన్స్ చేయడం. కానీ ఇది కుదిరేలా లేదు. అసలు నాటు డాన్స్ మూమెంట్స్ కష్టం కాకుండా సింక్ లో ఇద్దరు హీరోలు చేయాలంటే రిహార్సల్స్ కి టైం ఉండాలి. అదే లేదు కాబట్టి ఆస్కార్ వేదిక మీద నాటు డాన్స్ కుదరకపోవచ్చన్నాడు తారక్. కాకపోతే హాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం రోజు ప్రాక్టీస్ కి ఛాన్స్ ఉండొచ్చని, అదే జరిగితే ఆస్కార్ వేదిక మీద పాట మొత్తం డాన్స్ చేయకున్నా చరీతో కలిసి చేసే హుక్ స్టెప్ ని మాత్రం ఇద్దరు చేస్తారట. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ టైంలో అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీష్ ఎరగతీసిన ఎన్టీఆర్, చరణ్ ఈసారి కూడా అదే పని చేశారు. యుఎస్ టీవీ ఛానళ్లలో ఇంగ్లీష్ ని అచ్చంగా అమెరికన్స్ మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. అయితే గతంలో వీళ్ల యాస మీద ట్రోల్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు హాలీవుడ్ లో ఆఫర్స్ పట్టాలంటే ఇలా మాట్లాడాలని జకన్ ఇచ్చిన సలహా వల్లే వాళ్లు అలా మాట్లాడుతున్నారని జనం అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈసారి తారక్ ఇంగ్లీష్ యాస్ మీద ట్రోలింగ్ జరగట్లేదని అంటున్నారు.